ప్రకాశం బ్యారేజీ దగ్గర బోటు తొలగింపు పనుల ప్రక్రియ నాలుగో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా శ్రమించి ఒక పడవను రెండు భాగాలుగా కోసి వేరు చేశారు డైవింగ్ టీం సభ్యులు. ఇవాళ మరో భారీ పడవను బయటకు తీయబోతున్నారు. గతంలో గోదావరిలో కచ్చలూరు దగ్గర మునిగిన బోటును బయటకు తీసేందుకు బుజ్జులు టీంని రంగంలోకి దింపబోతున్నారు అధికారులు. వీరి సహాయంతో మిగిలిన మూడు బోట్లను కోసి బయటకు తీయబోతున్నారు. ప్రకాశం బ్యారేజీ దగ్గర బోట్ల తొలగింపునకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, ప్రకాశ్ బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది కొంతమేరకైతే కనుక సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు. మూతగా ఒక భారీ బోట్ ఏదైతే ఉందో దాన్ని రెండు ముక్కలుగా చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ టీం సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, ఆ బోటుకు సంబంధించి కొంత అంటే కింద నీటిలో ఉన్నటువంటి భాగాన్ని అయితేనేమి, తర్వాత ఇక్కడ బయట ఉన్నటువంటి భాగాన్ని అయితేనే కట్ చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా కట్ చేసిన తర్వాత రెండు ముక్కలుగా చేయడం జరుగుతుంది. ఆ రెండు ముక్కలు చేసిన తర్వాత ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు ఒక రోప్ను కట్టడం జరిగింది. ఆ రోప్కు ఈ రెండు ముక్కలను అంటే ఒక ముక్కను ఒక కట్టేసి దానిని అక్కడ గట్టుకు లాక్కొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ నుంచి దాన్ని బయట వేయడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన రోప్కు సంబంధించినటువంటి మెకానిజం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ రోప్ను ఇక్కడ ఒక దీనికి ఉన్నటువంటి చక్రానికి దాన్ని లింక్ అయి ఉంటుంది. ఆ లింక్ను ద్వారా ఈ చక్రానికి దీన్ని టైట్ చేసుకుంటూ వెళుతూ ఆ బోటును నీటిలో నుంచి ఒడ్డుకు చేర్చే ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఈ రోపు, దానికి సంబంధించినటువంటి మిషనరీ మనం ఇప్పుడు విజువల్లో చూస్తూ ఉన్నాము. దీన్ని టైట్ చేసుకుంటూ అది కట్ చేసి రెండు ముక్కలైన తర్వాత మళ్ళీ అది వెళ్ళి ఆ గేట్లకు అడ్డుపడకుండా ఈ రోప్కు దాన్ని కట్టివేయడం జరిగింది. దీన్ని ఇట్లా టైట్ చేయడం ద్వారా గతం ఇంతకుముందు ఏదైతే కనుక బోట్ను లిఫ్ట్ చేసేందుకు ఉపయోగించినటువంటి మిషనరీ అనేది దీన్ని కట్టి లాక్కుంటూ ఆ బోట్కు బయటికి తీయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరో బోటు, ఇది కూడా భారీ బోటు. ఈ బోట్ను కూడాను ఇదే విధంగా రెండు ముక్కలుగా చేసి తీయడం జరుగుతుంది. లోపల ఉన్నటువంటి మరొక బోట్ ఉంది, దాన్ని కూడా ఇదే టెక్నాలజీతోనే తీయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వైజాగ్ చెందినటువంటి ఆ నీటిలో కూడాను బోట్లను మునిగినటువంటి వాటిని వెలికి తీసేటువంటి నైపుణ్యత కలిగినటువంటి టీమును తీసుకురావడం జరిగింది. ఈ టీము అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది. రాత్రి వేళల్లో కొంత రెస్ట్ తీసుకుంటూ ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తి స్థాయిలో దీన్ని వర్క్ చేయడం జరుగుతూ ఉంది. ఈ గ్యాస్ కట్టర్స్ మనం విజువల్లో చూడొచ్చు. ఈ గ్యాస్ కట్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ కట్టర్స్ ద్వారా వీటిని ముక్కలు చేయడం జరుగుతూ ఉంది. దీన్ని ఎక్కడైతే ముక్కలు చేస్తే కనుక దీన్ని తొలగించే వెసులుబాటు ఉంటుందో దానికి సంబంధించినటువంటి అన్నిటిని కూడాను నిపుణుల పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతూ ఉంది. నీటిలోనికి వెళ్ళి గంట సేపు నీటిలో ఉండి నీటిలోనే దాన్ని గ్యాస్ కట్టర్ ద్వారా కట్ చేస్తూ నీటిలో కూడా ఫైర్ అవుతూ ఈ ఇనుప రేకులు అంటే పెద్ద మందంతో ఉన్నటువంటి ఇనుప రేకులను కట్ చేయడం జరుగుతుంది. మనం ఒకసారి ఇక్కడ విజువల్లో చూడొచ్చు. ఆ కట్ చేసినటువంటి ఆ ప్లేస్ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ మందమైనటువంటి ఇనుప రేకులు వీటిని మనం విజువల్లో చూస్తున్నాం. అంటే ఈ ఒక వైపు కట్ చేయాలంటే రెండు రేకులు ఒక మందంగా ఉన్నటువంటి రెండు రేకులు కట్ చేయాల్సి ఉంటుంది. దానికి సపోర్ట్గా ఉన్నటువంటి రేకులు కూడా కట్ చేసేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దీన్ని కట్ చేయడం అనేది కొంచెం సమయంతో కూడుకున్నటువంటి వ్యవహారము. వీటన్నిటిని కూడాను నిపుణుల పర్యవేక్షణలో వీరందరూ కూడాను సమర్థవంతంగా పనిచేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయచంద్రన్.